అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. నూరేళ్లు తోడు నీడలా ఉంటానని ప్రమాణం చేశాడు. పెళ్ళైన మరుక్షణమే అవన్నీ మరిచిపోయాడు. కట్నం కట్నం అంటూ పీల్చుకు తిన్నాడు. భర్తతో పాటు అత్తామామలు కూడా నట్టింట్లో నరకం చూపించారు. డబ్బు తెస్తావా చస్తావా అంటూ ఆప్షన్లు ఇచ్చారు. అత్తింటి పోరు భరించలేక పుట్టింటి వారికి చెప్పుకోలేక కుమిలిపోయింది. ఉన్నట్లుండి ఆ ఇల్లాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఇంతకీ ఆమెకు ఏం జరిగింది? వరకట్న వేధింపులకు వివాహిత పలి. విశాఖలో ఇల్లాలు అనుమానాస్పద మృతి. ఇది హత్య లేక ఆత్మహత్య? ఈ ఫోటో చూడండి. చూడ ముచ్చటైన జంట, కాని వరకట్న రక్కసి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. వరకట్న వేధింపులకు విశాఖలోని అక్కయ్యపాలెంలో స్వాతి అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. కాకినాడకు చెందిన స్వాతికి 5 ఏళ్ల క్రితం అక్కయ్యపాలెంకు చెందిన శ్రీహరితో పెళ్లైంది. భారీగానే కట్న కానుకలు ముట్టజెప్పారు. ఘనంగా వివాహ వేడుక జరిపించారు. కాని పెళ్లైన కొత్తలో బాగానే ఉన్న భర్త శ్రీహరి ఆ తరువాత కట్న పిశాచిగా మారాడు. శ్రీహరిని మందరించాల్సింది పోయి అత్తామామలు కూడా తోడయ్యారు. కట్నం కట్నమంటూ నట్టింట్లో నరకం చూపించారు. ఇల్లు కట్టాలంటూ 5 లక్షలు తీసుకురావాలి అంటూ భర్త అత్తామామలు తీవ్రంగా ఒత్తిడి చేశారు. కనీసం పుట్టింటి కూడా పంపించకుండా ఇంట్లోనే నిర్బంధించారు. అటు అత్తింటి వారి వేధింపులు భరించలేక, ఇటు పుట్టింటి వారికి ఏం చెప్పుకోవాలో తెలియక స్వాతి నలిగిపోయింది. ఈ నేపథ్యంలో స్వాతి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయింది. స్వాతిది సూసైడ్ కాదని, పక్కా హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లైనప్పటినుంచి స్వాతి ఎప్పుడూ సుఖంగా లేదని, గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గత 4 రోజుల నుంచి స్వాతికి వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మేమందరూ వద్దు, డబ్బు కావాలంటే మాత్రం మేము కావాలి వాళ్ళకి. 5 లక్షలు అడిగారండి. మా అన్ని మేనమామ అంటే సందేహం, ఎవరన్నా సందేహం. ఎవరు ఒక పిల్లలతో ఎవరితో మాట్లాడిచ్చారు? ఇంత చదువుకుంటే పిల్లని ఒక ఫోన్ లేకుండా ఉంచారండి. నాతో మాట్లాడాలన్నా చిత్తి చిత్తి ఎవరితో మాట్లాడిచ్చేవాడు కాదు. రోజు ఫోన్ చేసేదండి నాకు, రోజు ఫోన్ చేసేది. ఏం చేయలేదు, ఫోన్ చేయలేదని సోమవారం చేసి నా ఫోన్ కి నాకు చేసి చెప్పాలి కదండి. 4 రోజులు ఫోన్ చేయలేదండి అమ్మాయి, 4 రోజులు ఫోన్ చేయకుండా ఉంది. స్వాతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు అనుమానిస్తున్నారు. సూసైడ్ చేసుకునేంత పెరికిది కాదు అని స్పష్టం చేస్తున్నారు. ఇదేంటి, కావాలని ఇలా చంపేశారండి. చంపేసి గంటన్నర బయట తిప్పారంటండి. వేరే వేరే హాస్పిటల్ అన్నిటికి తిప్పి లాస్ట్ కి తీసుకొచ్చి ఎన్ఆర్ఐ తీసుకొచ్చి లాస్ట్ నిన్న పెద్ద డాక్టర్ ఉంటే పెద్ద డాక్టర్ కూడా ఒకటే మాట చెప్తుందండి. ఏంటంటే ఇదేంటి, ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే బతుకున్నా అని చెప్పేసి. ఈ వీధి కాక తర్వాత వీధి అంత తెలియదండి. మా చెల్లి కావాలని తను మాత్రం చనిపోదండి. ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని నేను మీకు చూపిస్తాను. స్వాతి పేరెంట్స్ ముమ్మాటికి హత్య అంటుంటే శ్రీహరి తల్లిదండ్రులు మాత్రం ఖండిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తామామలు అంటున్నారు. పెళ్లిప్పుడు అడిగిన కట్న కానుకలన్నీ ఇచ్చినా కూతుర్ని చంపేశారని స్వాతి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆత్మహత్య చేసుకుంటే పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా గంటన్నర పాటు అన్ని హాస్పిటల్స్ ఎందుకు తిప్పారని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.